ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు భద్రతా దళాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. వీరిని భాజపా ఎమ్మెల్యే భీమా మండావి హత్య ఘటనలో ప్రమేయమున్న వర్గీస్ లింగాలుగా పోలీసులు గుర్తించారు. దంతవాడలోని దౌలికార్కా గ్రామ సమీపంలోని అడవుల్లో నక్సలైట్ల వ్యతిరేక ఆపరేషన్ ప్రారంభించిన జిల్లా రిజర్వ్ గార్డ్ డిఆర్జీ దళానికి మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పులు ముగిసిన అనంతరం ఇద్దరు మావోల మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో నక్సలైట్ గాయపడినట్లు తెలిపిన పోలీసులు అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలం నుంచి ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.